తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 25 మంది బోర్డు సభ్యులను నియమించుకుంటూ 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించుకుంటూ జీవోలు జారీ చేసింది. ఇందులో కొందరు సభ్యులు ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు. ఈ జాబితా బయటకు వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాసి ఈ జంబో బోర్డును రద్దు చేయాలని చెప్పి కోరారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారు కూడా గవర్నర్ను కలిసి ఇదే అంశం మీద ఫిర్యాదు చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి రెఫరెన్స్ తోటే తెలంగాణకు చెందినటువంటి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఎండి ఒక వ్యాపారవేత్తకు టీటీడీ బోర్డులో స్థానం దక్కింది అని చెప్పి విస్తృతంగా ప్రచారం జరిగితే నేనెవరికీ రెఫరెన్స్ ఇవ్వలేదు, దీని మీద విచారణ చేయండి అని చెప్పి ఏకంగా కిషన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం ఇవన్నీ చూసాం. ఇప్పుడు బయట రాజకీయ విమర్శల వరకు పరిమితమైనటువంటి ఇవన్నీ ఇప్పుడు న్యాయస్థానం గడప దొక్కబోతున్నాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉమా మహేశ్వర నాయుడు తాను హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది దాఖలు చేశారు. సో ఇంత జంబో బోర్డుని అనేది నియమించడం ఎండోన్మెంట్ యాక్ట్ 1987కి విరుద్ధమని, దీనివలన ప్రజల ప్రయోజనాలు అక్కడ భక్తుల ప్రయోజనాలు దెబ్బతింటాయి అని, దేశాన్ని పరిపాలించే క్యాబినెట్ మినిస్టర్ల కంటే కూడా ఈ టీటీడీ బోర్డే చాలా పెద్దది అయింది అని, సో ఇంత పెద్ద బోర్డును ప్రకటించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలని కొట్టివేయండి అని చెప్పి హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. యాక్చువల్గా ఇది ఒక కీలకమైన పరిణామమే. అఫ్కోర్స్ ఎక్స్పెక్ట్ చేసిందే ఎవరో ఒకరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తారు అని. అయితే తెలుగుదేశం పార్టీ ఒక కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తే ఈ పిటిషన్ అయితే దాఖలు చేశారు. సో మోస్ట్ ప్రాబబ్లీ మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్లు మన వ్యూవర్స్కి బాగా జ్యోతిష్యం తెలుస్తుంది అని చెప్పి అన్నట్లు మరి ఇది కూడా ఒక కీలకమైన పిటిషనే. మరి దీని మీద ఏం జరుగుతుందో మరి జ్యోతిష్యం తెలిసిన మీరు ఎవరైనా కనుక చెప్పండి. మోస్ట్ ప్రాబబ్లీ రేపు మంగళవారం రోజు ఈ పిటిషన్ విచారణకు రావచ్చు. విచారణకు హైకోర్టు స్వీకరించిన తర్వాత సంబంధిత శాఖలకు ప్రభుత్వానికి ఖచ్చితంగా కనుక నోటీసులు జారీ చేస్తుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటుంది అన్నది అయితే చూడాలి. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా చాలామంది సిఫార్సుల మేరకు చాలామందినే బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. బోర్డు మెంబర్స్ 25 మంది అయినా కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మందికి పైగానే నియమించారు. మరి ఈ నియామకానికి సంబంధించి హైకోర్టు ఎలా స్పందిస్తుంది, మరి జంబో బోర్డు కంటిన్యూ అవుతుందా, మధ్యలో ఏమైనా హైకోర్టు బ్రేకులు ఇస్తుందా అన్నదైతే వేచి చూడాల్సిందే.